జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార యాత్రలో తెలుగుదేశం గుండాలు సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు నిరసన సమావేశం జరిగింది. ఆదివారం ఎమ్మెల్యే ఆళ్లనాని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, నగర్ మేయర్ షేక్ నోజహాన్, కోఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశ శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ నిరసు చిరంజీవి, మంచి మైబాబు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఈ దాడిని ఖండిస్తూ 5 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలోకి రావడానికి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రచారంలో పోటీ పడాలే తప్ప ఇటువంటి భౌతిక దాడులు చేయడం కుట్రలు, కుతంత్రాలతో అధికారాన్ని పొందాలని చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనమని, ప్రజల మన్నలు పొందుతున్న జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని ఉక్రోషం, ద్వేషం, అసూయతో చంద్రబాబు పన్నాగమేనని, వ్యక్తిగత దాడిలే ఎజెండాగా ప్రతిపక్ష కూటమి పయనిస్తుందని, అరాచకాలకు కేర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అని, ఇటువంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని, తెలుగుదేశం గోండాల చర్యలను తీవ్రంగా ఖండిస్తూ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని, శాంతియుతంగా నిరసనలు తెలియజేయాలే తప్ప ఎటువంటి ప్రతిదాడులు చేయొద్దని ఆళ్లనాని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎలాగైనా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని కాకుండా అడ్డుకోవాలి. ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే రానున్న 30 సంవత్సరాల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానం నుంచి ప్రజల మనసులోంచి కూడా కదపటం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికే పుట్టినటువంటి జనసేన పార్టీ కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ, వీరందరూ కూడా ఈ ఎన్నికల్లో కేవలం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, ప్రజలను మెప్పించాలి, మెప్పించడం ద్వారా వారు అధికారంలోకి రావాలి. ఇటువంటి ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి ఆలోచనలు లేకుండా కేవలం ఎన్ని కుట్రలు చేసైనా, ఎన్ని కుతంత్రాలు పన్నైనా, అవసరమైతే ఏ విధంగా వ్యక్తిగత దాడులపైన కూడా పాల్పడైన జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె తెచ్చాలి అన్న దురాలోచనతో ఏ స్థాయికి దిగజారో నిన్న విజయవాడలో జరిగినటువంటి సంఘటన చూస్తే రాష్ట్ర ప్రజలందరికీ కూడా, వారందరూ కూడా నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని దారుణంగా దిగజార్చడం అనేది చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏం కాదు. ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఈ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థతో చెలగాటమాడటం అనేది ఆయనకి వెన్నంతో పెట్టిన విచారం. మరి మేము కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో కూడా, జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సంయమనంతో ఉండండి. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు కానీ, వీరందరూ మనకు నేర్పింది ఎక్కడ కూడా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత దిగజారుడు రాజకీయాలు చేసినా కూడా వ్యక్తిగతంగా ఈ విధంగా దాడులకు పాల్పడటం ద్వారా వారి నైజాన్ని నిరూపించుకునేలా ప్రవర్తించినా కూడా ఎక్కడ కూడా మనం మన నాయకుడు చూపించినటువంటి దారిలో మేము వెళ్ళాలి అందరూ శాంతియుతంగా. ఎందుకంటే దీనికి ప్రజలందరూ గుణపాఠం చెప్పేటువంటి రోజు ఎంతో దూరంలో లేదు కాబట్టి మన కార్యకర్తలందరినీ కూడా వారి బాధలు కానీ, వారి నిరసనలు కానీ ఏదన్నా తెలియజేసేటువంటి కార్యక్రమం ఉంటే శాంతియుతంగా ఎక్కడ కూడా మీరు ఆవేశానికి లోను కాకుండా, ఎందుకంటే ఈ బాధలు మనం అందరం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉంటూ రోజు రోజుకి ప్రజాబలం ఇంకా ఇంకా పెరుగుతూ ఎంతో చక్కగా బస్ యాత్ర సాగుతుంటే ఇది తప్పకుండా ఒక హత్యాయత్నమే చెప్పాలి. ఎందుకంటే ఒక 1 ఇంచ్ కింద తగిలితే కన్ను పోయేది, ఇక్కడ ఎక్కడైనా రవర్ కన్ను మీద తగిలింటే అది ప్రాణాపాయం. ఇది చాలా అమానుషం. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో దీన్ని వ్యక్తిరిస్తూ, దీన్ని కామెడీ చేసుకుంటూ వారు నారా లోకేష్ లాంటి నీచమైన రాజకీయ నాయకులు దిగజారిపోయి దీన్ని కూడా కామెడీ చేస్తా, జోక్ చేస్తా, విజయం చేస్తున్న తీరు చూస్తుంటే ఎంతో బాధ. అందరం కూడా
బాధపడేటటువంటి సంఘటన. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాల్లో చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో మరి ప్రజలందరూ కూడా జగన్ అన్న వెంటే ఉంటూ ప్రతి ఒక్కరూ మరి ఆయనకి నీరాజులు పలుకుతూ ఉంటే మరి చూసి గౌరవలేక తట్టుకోలేని మరి పరిస్థితిని మరి నిన్న జరిగినటువంటి దాడులే దీనికి నిదర్శనం. మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుందో అరాచకాలకి మరి కేరాప్ అడ్రస్సు మరి తెలుగుదేశం పార్టీ అనే విధంగా మరి నిన్న జరిగినటువంటి సంఘటన మరి చూస్తూ ఉన్నాము. మరి ప్రతి పేదవారికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటూ మరి ప్రతి ఇంటికి కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటున్నటువంటి జగన్ అన్నకి మరి ప్రజలందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా సపోర్ట్గా ఉంటూ మరి వాళ్ళందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. మరి ప్రతి నియోజకవర్గంలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు మన ఏలూరు నియోజకవర్గంలో మరి ప్రజల అందరం కూడా మరి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మరి ఎవరైతే మరి ఈ యొక్క దాడికి పాల్పడారో వాళ్ళందరికీ మరి కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.